వీరశంకర్ బయటికి రారా ఇవాళ నీ అంత చూడండి టీవీ సీరియల్ కూడా చూడను మీ మిడ్ నైట్ మసాలా కూడా చూడు చూడు ఎవరమ్మా మీరు నువ్వెవరు వీరశంకర్కి తండ్రి వరస అవుతాను ఈవిడెవరు మిస్ అండర్స్టాండ్ చేసుకోవద్దు నాకు భార్య వరస నా కొడుక్కి తల్లి వరస అవుతుంది ఓ వాడి తల్లిదండ్రులు మీరేనా అన్నమాట అన్నమాట కాదు ఉన్నమాటే ఇంతకీ మీకు ఏం కావాలి మా ఇల్లు ఏమన్నా కోర్టా మాకు న్యాయం జరగాల్సింది కోర్టులో కాదు ఇక్కడే ఎందుకంటే ముద్దాయి మీ ముద్దల కొడుకే కాబట్టి ముద్దాయి నా కొడుక వీరశంకర్ 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 కోర్టు గుమస్తాలాగా అలారుస్తావండి అన్న నువ్వేదో అన్యాయం చేశావంటున్నారా వీళ్ళు అసలు ఏం జరిగింది మినీ టీవీ టవర్ లో పక్కనే ఉన్నాడుగా అడగండి మేమండి ఏం మీరు చెప్పరా మీ కొడుకు ఏం చేశాడో తెలుసా ఎందుకు తెలీదు ఎంబీఏ చేశాడు ఆ చేయడం కాదు ఓ రీసెంట్ గానా పొద్దున్నే టిఫిన్ చేశాడు మధ్యాహ్నం భోజనం చేశాడు ఇంతకు ముందే స్నానం చేశాడు అది కాదే మరి ఇది నా కూతురు నైస్ టు మీట్ యు నా కూతురు నీ కొడుకు ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు తప్పే ఉంది అది కో ఎడ్యుకేషన్ కాలేజీ చదువుకోవడం తప్పు కాదు నీ కొడుకు ఫ్రెండ్షిప్ పేరుతో నా కూతురికి బాగా దగ్గర అయ్యాడు తప్పే ఉంది స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు ఏడు వీడు వీడు స్నేహం చేస్తే పర్వాలేదు మరి ఇంకా చాలా చేశాడు లేటెస్ట్ గా దీనికి పొట్ట వచ్చింది అదే డైలీ మార్నింగ్ వాకులు చేయించు ఇది మార్నింగ్ వాకులు తక్కువే వచ్చిన పొట్ట కాదు మీ వాడి నైట్ వాకులు ఎక్కువై ఇప్పుడు దీనికి మూడో నెల పొట్ట మమ్మీ దీని పొట్ట అనరు కడుపు అంటారు కడుపు చేశాడా మా వాడికి కడుపు నిండా తిండి తినడమే తెలియదు నా కడుపులో పెరుగుతున్న మీ మనవడు మీద ఒట్టు ఏమిట్రా ఇది పిట్ట బాగుంది కదా సైట్ వేసాను పొట్ట వచ్చింది నన్ను ఏం చేయమంటారు ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చుగా పెద్దవారు మీరే ఏదో ఒకటి చేయాలి ఎంతవరకు వచ్చిన తర్వాత నేను మాత్రం ఏం చేయగలను ఎవరైనా మంచి డాక్టర్ని కలవండి మీ అబ్బాయి చేసిన పనికి వాడెందుకు చేసుకుంటాడు అందుకు కాదు అభాషణ కోసం అంటే మీ మనవడిని డాక్టర్ చేత మటర్ చేయించేస్తారా పోనీ ఒక పాతికి వేలిస్తాను తీసుకెళ్లి డెలివరీ చేయించు నువ్వు అసలు మానవుడివేనా నీ మనవడికి ఎక్స్గ్రెస్ చేయకింద పాతికి వేలిస్తానంటావా ఎక్కువ పోనీ పత్తి తీసుకో మీరు ఆగండి ఇది డబ్బుతో తీరే సమస్య కాదు చెక్కు బెటర్ అంటావా చెప్తా ఏది బెటర్ చెప్తానని లోపలికి వెళ్తున్నేంటి మమ్మీ దొడిదారిన పారిపోతుందేమో అవును మేమంతా కలిసి ఫోక్ సాంగ్ ఆల్బమ్ చేశాం అందులో మా నటనని చూసి మీ ముందు మా చేత ఇలా యాక్ట్ చేయించాడు దేనికి పెళ్లి కోసం ఇలా నాటకాలు ఆడిస్తావా రిహార్సల్స్ కే ఇంత రెచ్చిపోతున్నావు రియల్ గా చేస్తే నీ పరువు ఇంకెంత దిగజారిపోయేది ఏంట్రాను అనేది ఏంటేంటి కాలేజీకి వెళ్తే లవ్ లెటర్స్ సెల్ ఫోన్ నొక్కితే రొమాంటిక్ మెసేజ్లు కంప్యూటర్ ఆన్ చేస్తే రెచ్చగొట్టే చాటింగ్లు పిజ్జాలు బర్గర్లు తింటున్న బాడీ ఎక్కడ చచ్చేది ఎంత మడికట్టుకు ముడుచుకున్నా వయసులో ఉన్న కుర్రాన్ని పైగా 6 అడుగులు అందగాడివి మరే వదులుతుందా ఈ సమాజం నిన్నగాక మొన్న ఐమాక్స్ సినిమాకి వెళ్ళి మధ్యలోనే వచ్చేసా ఏ పిక్చర్ బోర్ కొట్టిందా కాదు అటొక్కతి ఇటొక్కతి వచ్చి పక్కన కూర్చున్నారు నాకు ఫోన్ చేయొచ్చుగా కూర్చొని ఒకటి కాలు తొక్కింది ఇంకొకటి చెయ్యి నొక్కింది ఎక్కడ టెంప్ట్ అయిపోతానో ఎప్పుడు కమిట్ అయిపోతానో అని సినిమా చూడకుండా లేచి వచ్చేసా బయటకు వచ్చి బైక్ తీస్తుంటే లిఫ్ట్ ప్లీజ్ అంటూ ఇంకొకటి వయ్యారంగా వచ్చి నిల్చుంది పుసుక్కున కాలు జారిపోతే నీకెక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని భయపడి చస్తున్నా చాలే ఆపరా ఆపను నేను ఇప్పటి వరకు చెప్పింది నాణానికి ఒక్కవైపు మాత్రమే రెండో వైపు ఏముంది అమ్ముంది నన్ను ఎంతో కష్టపడి 9 మాసాలు మోసింది ఏం కాదు 8 మాసాలే నువ్వే కాస్త కక్కుర్చిపడి ఒక నెల ముందే పుట్టేశావు పోనీ 8 నెలలు మోసి కని తినడానికి ఫారెక్స్ తాగడానికి హార్లిక్స్ స్నానానికి లక్స్ చదువుకోవడానికి బుక్స్ ఇలా 24 ఏళ్లుగా నా కోసం రోజుకి 24 గంటలు కష్టపడుతున్న తల్లి కోసం నేనేం చేశాను వాషింగ్ మిషన్లో నా బట్టలు ఉతికి మిక్సీలో నాకు అన్నం కలిపెట్టి నా కోసం కొవ్వు తిలా ఇంకా ఎన్నాళ్ళు కరిగిపోవాలి అది కాదు చాలు అమ్మకి కొంచెమైనా రెస్ట్ కావాలి అమ్మ రుణం కొంతనే తీర్చుకోవాలి బాబు అవునమ్మా నాకు ఈ సేవ చేసుకునే భాగ్యమైన కలగని బాబు నువ్వు మీ అమ్మకేమి ఈ సేవలు ఎఫ్ సేవలు చేయించక్కర్లా దానికోసం పని మనిషి వంట మనిషి ఉన్నారు వాళ్ళు నెల జీతానికి వస్తారు కానీ జీవితంతో రారుగా అందుకే అమ్మని అమ్మలా చూసుకోవడం కోసం నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అమ్మకి తోడుగా సినిమాకి వెళితే నీకు తోడుగా అమ్మకి వంటలో సాయం చేస్తూ నీతో కాపరం చేస్తూ నోరుమొయ్యరా పైగా మదర్ సెంటిమెంట్ ఒకటి చూసావురా ఆయన కోసం ఏం చేయట్లేదని ఆ ఏడుపు ఏడోకు నీకు బాలమిత్రుడు కనిస్తా ఆడికి నీ పేరు పెట్టుకుని ఆడుకుందు గాని నిజమేనండి వెంటనే ఓ అమ్మాయిని చూడు
కంగారు పడకు, నీకు పిల్లనిచ్చే మామగారు సీమసింహం. ఈ ఏరియాలో ఫేమస్ ఫ్యాక్షనిస్ట్. ఫ్యాక్షనిస్టా? అదేదో సైంటిస్ట్ అన్నంత గొప్పగా చెప్తావేంటి? నేను వద్దంటూనే ఉన్నాను. ఫ్యాక్షనిస్ట్తో ఫిక్సింగ్ అంటే ఎయిడ్స్ పేషెంట్ బ్లడ్ డొనేషన్ తీసుకున్నట్టేనని వింటేనా? మనం చేసుకునేది వారి కూతుర్ని గాని వాణ్ణి కాదుగా. పెళ్లి చూపులకు వస్తే తిడుతున్నాడండి. మిమ్మల్ని కాదు, మా తెల్ల పంచల్ని. రే, వీళ్ళు మన విరోధులు కాదురా, మన హేమమాలిని చూసుకోవడానికి వచ్చినాడు. మీరు కావాలంటే తర్వాత మా వారి పేరు ధర్మేంద్ర అని మార్చేస్తారండి. అలాగే మీరు నన్ను క్షమించాలి. అయ్యో, ఎందుకంటే మా వాళ్ళకి అందరిని అనుమానించడం అలవాటు. ఓకే, లోపలికి రండి. పదండి, రండి, అలా కూర్చోండి. అలాగే అలాగే. బిడ్డ బాగున్నాడు? నా పోలిక రాలేదండి, అందుకే బాగున్నాడు. హలో, రెండు బాంబులు వచ్చి లేపేయండి. ఎవరిని? మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు. ఏమైనా పీసెస్ అక్కడక్కడ మిగిలితే పార్సల్ చేసి శ్రీనివాస రెడ్డికి పంపించేయండి. ఆ ఏవో మా ఫ్యాక్షన్ గొడవలండి, మీరేం పట్టించుకోకండి. అన్నట్టే ఇది మా ఇంటిది. లాల్ సలాం కామ్రేడ్స్. మీరేం కంగారు పడకండి. ఈవిడ మాజీ నక్సలైట్ నల్లక్క, పాతికేళ్ల క్రితం జైల్లో పరిచయం అయింది. మందు పాత్రలు పేల్చడంలో పెద్ద ఎక్స్పర్ట్. బాంబులు ఇసులు పారిపోవడంలో నేను ఎక్స్పర్ట్. హార్ట్ టు హార్ట్ కలిసింది, అందుకే పెళ్లి చేసుకున్నాం. వీళ్ళే ఇలా ఉన్నారంటే వీళ్ళ కూతురు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ దిక్కుమాల సంబంధం మనకు వద్దు కానీ పోతాం పద. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? నీకు నచ్చకపోతే మధ్యలో లేచి వెళ్ళిపోవటానికి మీ మామగారు అసలు యమకింకరుడు, తేడా వస్తే లేపేస్తాడు. అయినా నీకు వాడి ఫేస్లో ఫ్యాక్షనిస్ట్ కనబడుతున్నాడా? నాకు ఏటీఎం మిషన్ కనబడుతుంది. అదేంటి? అవునరా, వీడు కోటీశ్వరుడు, వేరే అక్రమ సంతానం కూడా ఏమీ లేదట. ఎంక్వైరీ చేశా, పైగా ఫ్యాక్షనిస్ట్ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. ఏదో మూమెంట్లో గుటుక్కుమంటాడు, అప్పుడు వాడి ఆస్తి మొత్తానికి కూడా వారసుడు నువ్వే. అది కదా డాడీ. ఏంటంటాడు బిడ్డ? అబ్బే, ఎలాగా పందికొక్కలాగా, చిచి చిలకా గోనికెలాగా మీరు ఇంత అందంగా ఉన్నారే, ఇక పిల్ల ఎంత అందంగా ఉంటుందో చూసేద్దామని తెగ ఆరాట పడిపోతున్నాడు. చూపించేస్తాం. ఒసే పద్మక్క, ఆర్తే, అమ్మాయిని లేపురండి. లేపుకురండి అంటుందేంటి? కొంపదీసి చంపేసి డెడ్ బాడీని తీసుకొస్తారా? చచ్చ, లేపుకు రండి అంటే నీకన్నీ డౌట్లే. గ్లామర్ కోసం నిద్రపోయి ఉంటుంది, లేపి తీసుకురండి అని చెబుతుంది అంతే. అమ్మాయి ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నిజంగానా? నీ మీ తొట్టు. ఓకే. ఎరా, ఆ అమ్మాయి నచ్చిందా నీకు? పిచ్చ పిచ్చగా. ఆ మెడ ఎంత బాగుందో. మెడ బోసిగా ఉంది. ఒక్క డైమండ్ నెక్లెస్ పెట్టమంటే సరి, మినిమం 6-7 కేజీలు డైమండ్స్ పడతాయి. ఆ నడుం చూడు, ఎంత నాజుగ్గా ఉందో. అవునవును, ఒక్క వడ్డాణం చేయించమంటే సరి, మినిమం 25-30 కేజీల బంగారం పడుతుంది. డాడీ, ఎలాగైనా అమ్మాయిని ఓకే చేసే. ఓకే. రే, సరిగా చూసుకో, నిజంగా అమ్మాయి నచ్చిందా నీకు? నచ్చడమా? అసలు అమ్మాయి పుట్టిందే నా కోసం. మామగారు, మీ అమ్మాయి మాకు బాగా నచ్చేసిందండి. అయితే ఆలస్యం దేనికి? వెంటనే బాంబులు వేసి. బాంబులు వేసుకోవడం ఏంటండి? అన్నా, పెళ్లికి బాంబులు అవుట్లు పేల్చాలి కదా. అదే, అయితే ముహూర్తాలు పెట్టి చేసుకుందాం.